हाय फ्रेंड्स, वेलकम टू शीला व्लॉग्स तेलुगु चैनल। ई रोजु नेनु आलूबंट प्रिपरेशन एला चेयालो चूपिस्तानु। इवि लोपल सॉफ्ट गा उंडि बयट क्रिस्पी गा उंटायि। యాజ్ ఇట్ ఈస్ బయట దొరికే విధంగానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంతోనే తింటారు। చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనము బయట చేసిన విధంగానే మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। అదేంటో మనము వీడియోలో చూసేద్దాము। మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। పావు టీ స్పూన్ తినే బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కువగా థిన్గా కాకుండా ఎక్కువ థిక్గా కాకుండా పెట్టుకోవాలి। ఇప్పుడు ఆ మిశ్రమం చల్లారిన తర్వాత మనము బాల్ సైజులో చేసుకోవాలి। రౌండ్గా బాల్ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అన్నీ ఒకటేసారి ఆ శనగపిండిలో డిప్ చేస్తూ ఆలుని అందులో డిప్ చేసి ఒక్కొక్కటి వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన ఆలూ బాల్స్ ని శనగపిండిలో డిప్ చేసి ఒక్కొక్కటి వేసుకోవాలి। ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లేకపోతే స్పూన్ సహాయంతో కూడా వేసుకోవచ్చు। ఇలా ట్రై చేసి చూడండి। మీరు బయట కొనాలన్న ఆలోచన రాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంట్లోనే అందరికీ సర్వ్ చేయొచ్చు। ఇలా డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఆలుగుండ రెసిపీస్ రెడీ।
ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి వేసుకొని చూడండి, ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా ఆలుబొండ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.